హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ ఛానల్ ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇంటి దగ్గరే ఉండి డబ్బు ఏ విధంగా సంపాదించుకోవచ్చో తెలుసుకోవచ్చు. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ వయసు వారికి ఉపయోగపడుతుంది, సో అవన్నీ కూడా ఈరోజు మనం కంప్యూటర్ స్క్రీన్ మీద చూద్దాం. ఫస్ట్ పాయింట్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక వస్తువుని లేదా ఒక సర్వీస్ని మనం ఇంటర్నెట్ ఉపయోగించి ప్రమోట్ చేయడం లేదా మార్కెటింగ్ చేయడాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటున్నామండి. ఇంతకుముందు సంస్థలన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ని ఫాలో అయ్యేవాళ్ళు, అంటే పేపర్ అడ్వర్టైజింగ్ అవ్వచ్చు లేదా మనం హోర్డింగ్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా పంచిపెడుతూ ఇలాగా ప్రింటెడ్ మెటీరియల్ని యూస్ చేసేదాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. సో మనం ఇంటర్నెట్ని యూస్ చేసి, అంటే స్మార్ట్ ఫోన్స్ యూస్ చేసి, వెబ్సైట్స్, కంప్యూటర్స్, టెక్నాలజీ ద్వారా ప్రమోట్ చేయడాన్ని ఏమంటున్నారంటే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సెకండ్ పాయింట్ అండి, డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో ఇది మూడు రకాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి బిజినెస్ పరంగా, రెండు స్టూడెంట్స్కి జాబ్ పరంగా, తర్వాత వచ్చేసి ఫ్రీలాన్సర్ అండి, అంటే ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళు, అంటే హౌస్ వైఫ్స్ అవ్వచ్చు లేదా ఎవరైనా బ్యాచిలర్స్ ఇంట్లోనే ఉండి జాబ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో అలాంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే కనుక మనకు ఒక రెస్టారెంట్ ఉంటే, మన రెస్టారెంట్ని మనం లోకల్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఆ రెస్టారెంట్ ఇప్పుడు మనం చూస్తున్నా ఆన్లైన్లో ఆర్డర్స్ స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, ఇలాంటి వాటితో టైఅప్ అయ్యి మన బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ అయితే కనుక మనం ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల, అంటే దీంట్లో మన సర్టిఫికేషన్ అనేది పొందితే కనుక తప్పకుండా మనకి జాబ్స్ అనేవి చాలా అవకాశాలు ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మెడ్రాస్ ఇలాంటి ప్లేసెస్లో. సో థర్డ్ పాయింట్ చూసినట్టయితే కనుక ఫ్రీలాన్సింగ్ అండి. సో ఫ్రీలాన్సింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒకరి మీద డిపెండ్ కాకుండా మన దగ్గర ఉన్న టాలెంట్ని ఉపయోగించి వేరే వాళ్ళ వర్క్ని మనం ఇంట్లో ఉండి కంప్లీట్ చేస్తాము, దాని ద్వారా మనం కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎవరు నేర్చుకోవచ్చు, థర్డ్ పాయింట్ చూసినట్టయితే కనుక, సో ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ కానీ, దీనికి పర్టికులర్గా ఇది చదివి ఉండాలి, అది చదివి ఉండాలి అలా ఏం లేదు. సో ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ బేసిక్ స్కిల్స్ అనేవి తెలుసుండాలి. ముఖ్యంగా ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ చదవడము, రాయటము, కంప్యూటర్లో ఆప్షన్స్ మనకి, అంటే ఎంఎస్ ఆఫీస్ అవ్వచ్చు లేదా క్రోమ్ అవ్వచ్చు, ఏమైనా డౌన్లోడ్ చేయడం కానీ, ఏమైనా అప్లోడ్ చేయడం కానీ, టైపింగ్, ఇలాగ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా మనం దీన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఫోర్త్ పాయింట్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు. సో దీని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం చాలా రకాలుగా మనం డబ్బు అనేది సంపాదించవచ్చు అండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక గూగుల్ యాడ్సెన్స్ అండి. సో దీని ద్వారా అయితే మనకి లైఫ్ టైం, లాంగ్ టర్మ్ ఎర్నింగ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో నార్మల్గా మనం చాలా చూస్తుంటాం నెట్లో, కాపీ పేస్ట్ చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి, యాప్ షేర్ చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి, ఇలా అన్నీ వస్తుంటాయి. అవన్నీ కూడా టెంపరీగా కొంతకాలం, ఎంతకాలం పనిచేస్తే కూడా మనం గ్యారంటీ ఇవ్వలేము. కానీ ఈ యాడ్సెన్స్ కానీ యాడ్మోబ్ కానీ, సో యాడ్సెన్స్ అంటే వెబ్సైట్లో మన యాడ్స్ డిస్ప్లే అవుతాయి కదండి, దానికి సంబంధించింది. యాడ్మోబ్ అంటే కనుక యాప్స్లో, అంటే ఎంఎక్స్ ప్లేయర్ ఇలాంటి మనం ఏవైతే థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తుంటామో, సో వాటిలో యాడ్స్ కనిపిస్తుండగా దాన్ని యాడ్మోబ్ అంటారు. సో ఈ రెండు ఇవి రెండు కూడా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్కి మంచిగా మనీ ఎర్న్ చేసుకోవడానికి, లైక్ 5 డిజిట్స్ అంటే 50,000 60,000 అలా మనీ ఎర్న్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. సో ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది అండి, సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేస్తామన్నమాట. సింపుల్గా అంటే ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఉంటే మనం యూట్యూబ్లో చూస్తుంటాము, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఈ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు అనేసి పెడుతుంటారు, అవన్నీ కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారండి. అంటే ఆ లింక్కి వాళ్ళు ఒక అమెజాన్తో లింక్ అప్ అయి ఉంటారు, ఒక ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్లో, దాంట్లో సైన్ అప్ అయితే కనుక మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు మనకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరు పర్చేస్ చేసినా కానీ ఆ ప్రోడక్ట్ కమిషన్ 5% 10% ఎంత అయితే ఉంటుందో ఆ కమిషన్ అనేది మన అకౌంట్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ అండి. సో యూట్యూబ్ వీడియోస్ ద్వారా మనం చాలా రకాలుగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అంటే మన బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ని పెంచుకోవచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మనం క్లాసెస్ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పి అలా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అనేది ముఖ్యంగా మనకి బ్రాండింగ్కి బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఒక కంపెనీ బ్రాండ్కి కానీ లేదా ఒక పర్సన్ సెలబ్రిటీ బ్రాండ్ రావాలి అంటే మనకి యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. ఫిఫ్త్ పాయింట్ చూసినట్టయితే కనుక డిజిటల్ మార్కెటింగ్లో ఏం టాపిక్స్ ఉంటాయి, ఇవి అందరికీ కామన్గా వచ్చే డౌట్ అండి. సో దీంట్లో అసలు ఏమేమి ఉంటాయి, చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే కూడా తెలియదు, దీంట్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని కాన్సెప్ట్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఒకటి ఉంటుందండి, స్టాటిక్ అండ్ బేసిక్. ఎందుకంటే మనం అంతా కూడా ఇంటర్నెట్తో వర్క్ చేస్తుంటాం కాబట్టి ఇంటర్నెట్లో మరి ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్స్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, వెబ్సైట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ వెబ్సైట్ అంటే ఏంటి, బ్లాగింగ్ వెబ్సైట్ అంటే ఏంటి, ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏంటి, సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా దీంట్లో తెలుసుకోవచ్చు. చాలామంది వెబ్సైట్ డిజైనింగ్ అనగానే కోడింగ్ రావాలి, HTML కోడింగ్ రావాలి, జావా స్క్రిప్ట్స్ రావాలని అనుకుంటారు, కానీ దీంట్లో మనకి అటువంటిది ఏం అవసరం లేదండి. కేవలం ఒక 7 నుంచి 15 రోజుల్లోనే మనం వెబ్సైట్ డిజైనింగ్ అనేది బేసిక్ లెవెల్ టు మీడియం లెవెల్ వరకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికి మనం యూస్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి వర్డ్ప్రెస్ అంటారండి. సో ఈ వర్డ్ప్రెస్ అనేది ఒక అప్లికేషన్ అండి. మనం ప్లేస్టోర్లో ఎలా అయితే మనం యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటామో అలాగే మన హోస్టింగ్లో వర్డ్ప్రెస్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ అండి, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అండి. ఇది బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి డిజిటల్ మార్కెటింగ్లోనే. సో ఎందుకు అంటే కనుక మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు లేదా bing.com ఇలాగ ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా సెర్చ్ చేసినా కానీ మనకి ఫస్ట్ పేజ్లో top 10 రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఈ top 10 రిజల్ట్స్లో మన వెబ్సైట్ అనేది ఉండాలి అంటే, లేదా ఆ top 10 రిజల్ట్స్లో టాప్ 1లో కానీ 2లో కానీ 3లో కానీ మనం ఉండాలి అంటే కనుక మన వెబ్సైట్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. సో దాన్నే ఏమంటున్నారంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకి ఎక్కువ మంది విజిటర్స్ రావడం, మన బిజినెస్, ఒకవేళ బిజినెస్ వెబ్సైట్ అయితే కనుక మన బిజినెస్ని ఎక్కువ మంది విజిట్ చేయడం వల్ల వాళ్ళు మనం కాంటాక్ట్ అయ్యి మన బిజినెస్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అదే బ్లాగర్స్ అయితే కనుక వాళ్ళ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలామంది విజిట్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా దానికి దాంట్లో మనం యాడ్స్ ఉన్నా లేదా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసినా కానీ దాని ద్వారా మనకి క్లిక్స్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి SEO అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా వరకు SEOకి చాలా కంపెనీస్ కానీ అన్నీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ రిజల్ట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇమీడియట్ రిజల్ట్స్ కంటే కూడా లాంగ్ టర్మ్, అంటే మనకి ఒక 1 ఇయర్ హార్డ్ వర్క్ చేస్తే కనుక దీని రిజల్ట్స్ అనేవి మనకి 10 to 15 ఇయర్స్ వరకు రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో థర్డ్ టాపిక్ చూసినట్టయితే కనుక సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే కనుక మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, సో ఇలా మనకి ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్ ఇలా మనకి చాలా ఉన్నాయండి. ఒకటని కాదు, సోషల్ మీడియా, రెడిట్ అనేసి, టంబ్లర్ అనేసి, టెలిగ్రామ్ అనేసి, సో ఇలాగ మనకి ఈ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఉపయోగించి మనం మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోగలం అంటే, ఇప్పుడు ఫేస్బుక్లో వచ్చేసి మనం ఓన్లీ ఫొటోస్ అవి పెట్టడమే కాదండి, ఒకవేళ మనకి బిజినెస్ ఉంటే కనుక బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకొని దాంట్లో మన ప్రొడక్ట్స్ ఏవైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాంట్లో యాడ్ చేసుకొని మనం ఫేస్బుక్ ద్వారా కూడా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత టాపిక్ ఆన్లైన్ మనీ మేకింగ్ అండి. సో ఇక్కడ ఆన్లైన్ మనీ మేకింగ్ అనగానే చాలామంది భయపడుతుంటారండి, నిజంగా ఆన్లైన్లో అమౌంట్ వస్తాయా రావా అనేసి. మనం ప్రాపర్ వేలో, లీగల్ వేలో చేస్తే ఆన్లైన్లో లక్షలు సంపాదించవచ్చు, సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముందు వీడియోలో మీకు అది ఏ విధంగా చేయొచ్చు, ఎవరెవరు చేస్తున్నారు, మన ఇండియాలో టాప్ బ్లాగర్స్ ఎవరు, టాప్ యూట్యూబర్స్ ఎవరు, వాళ్ళు ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు, సో వాళ్ళు ఏ స్టెప్స్ చేయబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళకి అలాగా సెటిల్ అవ్వడానికంటే మంచి ఫైనాన్షియల్ స్టేటస్ రావడానికి ఎంత టైం పడుతుంది, సో ఆన్లైన్ మనీ మేకింగ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. కాబట్టి మీరు కొత్తగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో షేర్ చేసుకోండి. ముఖ్యంగా మా కాన్సెప్ట్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో లేదా చాలామంది మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే చదువుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంట్లో ఉంటారనమాట, అంటే జాబ్ కుదరక లేకపోతే పరిస్థితులు అనుకూలించక. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండి మనీ ఎలా ఎర్న్ చేసుకునే దానికోసం, అంటే లేడీస్కి పర్టికులర్గా చాలా ఉపయోగపడుతున్నాయి ఈ కాన్సెప్ట్స్ అనేవి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ అండి. సో ఆన్లైన్ బిజినెస్ అంటే మనకు ఆల్రెడీ చాలామంది మనకు తెలుసు, బిజినెస్ అంటే బయట మనం ఒక షాప్ రెంట్వి తీసుకొని దాంట్లో కొంత స్టాక్ మెయింటైన్ చేస్తూ చేస్తుంటాము. కానీ అలా కాకుండా మనం ఆన్లైన్లో కూడా బిజినెస్ చేయొచ్చండి. ఇప్పుడు మన షాప్ రెంటల్ తీసుకోవాలంటే రెంటల్ అగ్రిమెంట్, అడ్వాన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అలా కాకుండా మనం ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని మన ఇంటి దగ్గరే ఉంటూ మన ప్రొడక్ట్స్ అనేవి కూడా ఇంటి దగ్గర నుంచే మనం డెలివరీ చేస్తూ ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మనకి అఫిలియేట్ కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ మనకి ఆప్షన్ ఉంటుందండి. అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని మనం వాళ్ళ వెబ్సైట్లో పెట్టి ఎవరైనా ఆర్డర్ చేస్తే కనుక వాళ్ళే వచ్చి మన ఇంటికి వచ్చి మన ప్రొడక్ట్ని తీసుకొని ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తారు. సో ఈ ప్రాసెస్ చేసినందుకు వాళ్ళకి కొంత కమిషన్ తీసుకొని మనకి ఎంతైతే మన ప్రొడక్ట్ ప్రైస్ ఫిక్స్ చేసామో ఆ అమౌంట్ అనేది మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. లేదా మనం ఏదైనా బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ బిజినెస్ని మనం ఒక వెబ్సైట్ ద్వారా మనం క్రియేట్ చేసుకొని పబ్లిక్ అవేర్నెస్ అనేది సోషల్ మీడియా ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మనం ప్రమోట్ చేసుకుంటూ మనం ఆన్లైన్ బిజినెస్ని ఇంటి దగ్గరే ఉంటూ రన్ చేసుకోవచ్చు.
తర్వాత వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏమంటారంటే కనుక మనం చూస్తే కనుక మనం ఒక షాప్కి వెళ్ళాము అంటే ఒక రిఫ్రిజిరేటర్ కొన్నానుకో లేదా ఒక ఏసీ కొన్నానుకో ఇలాంటి రిప్రజెంటేటివ్ లేదా ప్రమోటర్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అది ఎలా ఉపయోగపడుతుంది, దానికి కాస్ట్ ఎంత, దాని ఫ్యూచర్స్ ఏమున్నాయి, 5-star 3-star ఎలా ఉంటుంది, వారంటీ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి వాళ్ళు చూస్తుంటారు అనమాట. అలా సేల్ చేసినందుకు కంపెనీ ఏం చేస్తుందంటే కొంత కమిషన్ ఇస్తుంది. సో అదేవిధంగా అదే కాన్సెప్ట్ని మనం ఆన్లైన్లో చేసినట్టయితే కనుక అంటే ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడం కానీ లేదా ఒక ఇన్ఫర్మేషన్ని సేల్ చేయడం కానీ లైక్ అంటే ఆన్లైన్ ఈ బుక్స్ కానీ ఇలాంటివి ఉంటాయండి, అలాంటి వాటిని మనం ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తే, రిఫరల్ కాన్సెప్ట్ ద్వారా సేల్ చేస్తే కొంత అమౌంట్ అనేది ఆ కంపెనీ, సపోజ్ మన అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ మనం అఫిలియేట్ సైన్అప్ అయితే కనుక మన ఈమెయిల్ ఐడి ఉపయోగించుకొని మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వాళ్ళు మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరు పర్చేస్ చేసినా కానీ ఆ ప్రొడక్ట్కి ఎంత అయితే మనకి పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత పాయింట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ అండి. సో ఈ గూగుల్ యాడ్స్ అనేవి ఏంటంటే మనకి ఒకవేళ బిజినెస్ రన్ చేస్తున్నాము, మన బిజినెస్ గురించి గూగుల్ ద్వారా మనం యాడ్స్ అనేవి రన్ చేయాలనుకుంటే గూగుల్ యాడ్స్ అనేవి మనం రన్ చేసుకోవచ్చు అండి. దీంట్లో మనకి షాపింగ్ యాడ్స్ అని ఉంటుంది, అలాగే యూట్యూబ్ యాడ్స్ ఉంటుంది. సో యూట్యూబ్లో కూడా డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్, సో లాంగ్ లెంత్ యాడ్స్ ఇలా చాలా ఉంటాయి మనకు. వచ్చేసి డిస్ప్లే యాడ్స్ అంటారు, లైక్ వచ్చేసి పాపప్ యాడ్స్ అంటారు, మనం చూస్తూనే ఉంటాం. మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అంతా కూడా యాడ్స్ వస్తుంటాయి. ఇలా డిఫరెంట్గా మనం యాడ్స్ అనేవి రన్ చేసుకోవడం కోసం మనం గూగుల్ యాడ్స్ ఉంటుంది. దీనిలో ఇది గూగుల్ యాడ్స్ అనేది చాలా లెంతీ సబ్జెక్ట్ అండి. దీంట్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ఏంటంటే జాబ్ రిలేటెడ్గా వెళ్ళాలి, పెద్ద పెద్ద కంపెనీస్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు గూగుల్ యాడ్స్ ఎక్కువ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి కనుక మనకి వెబ్ అనలిటిక్స్ అని ఉంటుందండి. సో ఈ వెబ్ అనలిటిక్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే కనుక మనం ఒక బిజినెస్ రన్ చేస్తే మనం ఎలా అయితే టాలీ లైక్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తాము, అంటే ఎంత సేల్స్ అయ్యాయి, ఎంత మనకి వచ్చింది ROI, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత వచ్చింది, సో మన ఎక్స్పెండిచర్ ఎంత, సో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనకి ఏ విధంగా అయితే మన టాలీ కానీ వీటన్నిటిలో ఉంటాయో, సో దీంట్లో కూడా ఏంటంటే మనకి వెబ్ అనలిటిక్స్ అంటే మన వెబ్సైట్ ద్వారా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మన వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, మేల్ ట్రాఫిక్ వస్తుందా, ఫీమేల్, జెండర్ బేస్డ్ ట్రాఫిక్ వస్తుందా, లేకపోతే డివైజెస్ ఏంటి, స్మార్ట్ ఫోన్స్ ద్వారా వస్తున్నారా లేదా ల్యాప్టాప్స్ ద్వారా వస్తున్నారా, వచ్చిన వాళ్ళు ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, US నుంచి వస్తున్నారా, కెనడా నుంచి వస్తున్నారా, ఇండియా నుంచి వస్తున్నారా, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ వెబ్ అనలిటిక్స్లో అవైలబుల్ ఉంటుంది. సో దీని ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే కనుక మనకి ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుందో తెలుసుకొని ఆ పర్టికులర్ కంట్రీని మనం టార్గెట్ చేస్తే మన బిజినెస్ని లేదా మన బ్లాగ్ని డెవలప్ చేసుకొని మన ఎర్నింగ్స్ అనేవి పెంచుకోవచ్చు. సో దీంట్లో నెక్స్ట్ టాపిక్ అండి ఫ్రీలాన్సింగ్ జాబ్స్. సో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అంటే కనుక మనకి చాలా విధాలుగా ఉంటాయండి. మనకి కొన్ని వెబ్సైట్ ఉంటుంది, fiverr.com అని లేదా upwork.com అని ఉంటుంది. ఈ రెండు .coms మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి. అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, ఒక లోగో డిజైనర్ అవ్వచ్చు, ఒక స్క్రిప్ట్ రైటర్ అవ్వచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్గా చూసుకుంటే SEO ఆప్టిమైజర్ అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా మార్కెటర్ అవ్వచ్చు. సో ఇలా మనకి చాలా థంబ్నైల్స్ క్రియేట్ చేయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, అంటే ఒక ఏదైనా వీడియోకి వాయిస్ చేయడం కానీ, ఒక మ్యూజిక్ ఇంట్రోస్ తయారు చేయడం కానీ, లేదా ఏదైనా బిజినెస్కి సంబంధించి రాయడం కానీ, మనం ఒక ప్రొడక్ట్స్ ఏదైనా ఉన్నాయి, కొత్తగా ప్రోడక్ట్ వచ్చింది ఆ ప్రోడక్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో ఇలాగ చాలా విధాలుగా మనం ఫ్రీలాన్సింగ్ చేసి మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం దాంట్లో సేల్ చేసుకుంటే, దాంట్లో మనకి వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు వాళ్ళు, మనల్ని త్రూ ఆ వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మన జాబ్ ప్రొఫైల్ నచ్చినట్టయితే కనుక మనల్ని హైర్ చేసుకుంటారు. సో ఆ విధంగా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి, బట్ దీనికి కొంచెం మనకి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనకి చూసుకుంటే కనుక డిజిటల్ మార్కెటింగ్లో మనకి చాలా టాపిక్స్ ఉంటాయని ఇంకా చెప్పుకుంటూ వెళ్తే, బట్ నేను బేసిక్ అండ్ మేజర్ టాపిక్స్ గురించి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మనం 6th పాయింట్ చూసినట్టయితే కనుక డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఉపయోగించాలి, ఇది అందరికీ వచ్చే డౌట్, కొంత రిజల్ట్ ఉంటేనే ఉపయోగిస్తాం కాబట్టి అసలు ఎందుకు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఎక్స్పెన్షన్ అండి. అంటే మన బిజినెస్ అనేది ఓన్లీ ఒక లొకేషన్ వరకే ఉంది. సో ఆ లొకేషన్ నుంచి మనం గ్లోబల్గా దాన్ని పెంచుకోవాలి అనుకుంటే, అంటే మన బిజినెస్ని గ్రోత్ ఆన్లైన్ ద్వారా పెంచుకోవాలి అనుకుంటే కనుక మనం డిజిటల్ మార్కెటింగ్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి బ్రాండింగ్ అండి. అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఆల్రెడీ సెటిల్ అయిపోయి వాటికంటూ కొంత బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటాయి, అయినా కానీ కొత్త కంపెనీస్ అనేవి వస్తూనే ఉంటాయి. అలాంటి కంపెనీస్, ఇలాంటి ఆల్రెడీ బ్రాండెడ్గా ఉన్న కంపెనీస్ని ధీటుగా పోటీ చేయాలి అంటే కనుక వాళ్ళు కూడా కొంత దాన్ని ప్రమోట్ చేసుకోవాలి వాళ్ళ కంపెనీని. ట్రెడిషనల్ మార్కెటింగ్లో
ప్రమోట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంటే చిన్న చిన్న కంపెనీస్కి ఇది చాలా కష్టం అనమాట. అదే ఆన్లైన్లో మనం చేసినట్టయితే కనుక, అంటే ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, యూట్యూబ్ యాడ్స్ అవ్వచ్చు, మొబైల్ యాప్ థర్డ్ పార్టీ యాడ్స్ అవ్వచ్చు, గూగుల్ యాడ్స్, ఇలా ఏ విధంగా అయినా సరే మనం ప్రమోట్ చేసుకున్నా సరే తక్కువ ఖర్చులో చిన్న చిన్న కంపెనీస్ కూడా బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫర్ యంగర్ జనరేషన్ అండి. సో ప్రతి యంగర్ జనరేషన్ అంటే మనం చూసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మంచి బైక్ ఉండాలి, మంచి కార్ ఉండాలి, తక్కువ టైంలోనే ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవాలి. సో ఇలాంటి ఐడియాలజీతో చాలామంది ఉంటారు. చాలామంది కూడా అలాగే కావాలనుకుంటారు. సింపుల్ లైఫ్ స్టైల్, ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి, సో ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక, సో లైఫ్ స్టైల్ కావాలి, దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా కావాలి కాబట్టి, సో అలాంటి వాళ్ళకు కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. అంటే దీనికి మనం నార్మల్గా చూసుకున్నట్టే కనుక జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు ఆ మంత్ వచ్చిన శాలరీని మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మనం రొటేట్ చేసుకుంటూ మనం ఆ మంత్ అనేది కంప్లీట్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. కానీ దీంట్లో ఎలా ఉంటుందంటే డిజిటల్ మార్కెటింగ్లో మనం కొన్ని ఇయర్స్ అనేవి స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అంటే కొన్ని ఇయర్స్ మనం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హార్డ్ వర్క్ చేసిన రిజల్ట్ అనేవి లాంగ్ టర్మ్గా మనకి చాలా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అమెజాన్ సీఈఓ ప్రపంచంలో అత్యంత డబ్బు ఉన్న వ్యక్తి, మనకు తెలిసింది ఆ విషయం. సో అలాగే చూసుకుంటే ఫేస్బుక్ మార్క్ జుకెన్బర్గ్ కానీ ఇలా చాలామంది ఉన్నారు మనకి. సో ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి 7th పాయింట్ అండి, ఇది మనకి ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇండియా అనేది 2nd లార్జెస్ట్ కంట్రీ అయినా కానీ ఇక్కడ మన ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు మనకి ఓన్లీ 40% ఉన్నారు. అంటే 100లో కేవలం 40 మంది మాత్రమే ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా మనకి గ్రోత్ అనేది రావడానికి ఇంకా ఒక 20-25 ఇయర్స్ పడుతుంది. ఒకవేళ ఈ జనరేషన్ వాళ్ళు నేర్చుకున్నా సరే వాళ్ళు బెస్ట్ అంటే ఒక 10-15 ఇయర్స్ ఈ ఫీల్డ్లో చాలా మంచిగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కెరీర్ పరంగా కూడా మంచి ఫ్యూచర్ అనేది దీనికి ఉంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ రిలేటెడ్గా లింక్ అవుతున్నాయి. ఒకప్పుడు మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక ఒక చెక్ ఇచ్చి మన బ్యాంకులో ట్రాన్సాక్షన్ అంటే 3-5 రోజులు పట్టేది. సో అలాంటిది ఇప్పుడు కేవలం ఒక క్లిక్ తోటి, అంటే గూగుల్ పే అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, ఇలాగ ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్గా సింగిల్ క్లిక్ తోటి మనకు అవుతుంది కాబట్టి, సో ఇలా ఇంటర్నెట్ రివల్యూషన్ అనేది ఇంకా పెరుగుతుంది. సో అలాంటి వాటన్నిటికి కూడా మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ డొమైన్ అండి. సో ఎందుకంటే మనం ఇదంతా కూడా ఒక వెబ్సైట్ ద్వారా రన్ చేస్తాం కాబట్టి అసలు వెబ్సైట్కి ఏమేమి కావాలి, సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డొమైన్ అన్నమాట. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.